పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, ఓం నమస్తిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే, ప్రస్తుతం ధనుర్రాశి వారికి ఒక 65% ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి. 30-35% కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా తీసుకుంటే ధనుర్రాశికి రాశ్యాధిపతి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ద్వితీయ తృతీయ స్థానాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడి యొక్క వక్ర నడక ధనుర్రాశి వారికి యోగాన్ని కలిగించదు. ధనాధిపతి వక్రస్థానంలో సంచరించేటప్పుడు, వక్రంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ఏదైనా పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. 1-2 సార్లు ఆటంకాలు కలిగినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి. అంటే సకాలంలో పనులు ప్రారంభించడం కోసం పనులు చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ రాశి వారికి ఎలా ఉందంటే, చతుర్థంలో రాహువు, దశమస్థానంలో కేతువు, దశమస్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 3 ప్రధానమైనటువంటి దోషాలు. దశమస్థానం అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం, కర్మస్థానం, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్. మీ ఉద్యోగానికి ప్రధాన కారక గ్రహం బుధుడు. అటువంటి బుధుడు మీ జన్మరాశికి అష్టమస్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు ఎప్పుడైతే అష్టమస్థానంలో సంచరిస్తాడో, అనాలోచితమైనటువంటి నిర్ణయాల కారణం చేత ఉద్యోగంలో సమస్యలు తెచ్చుకుంటారు. మీకు సమస్యలు ఎవరూ వేరే వాళ్ళు క్రియేట్ చేయరు. మీకు మీరే సమస్యలను పిలిచి మీరే ఎంటర్ అవుతారు, నేను ఇక్కడున్నాను రండి అని. ధనుర్రాశి వారికి ఎలా ఉందంటే, అంటే అది మీరు సమస్యలకు వెళ్తున్నారని తెలియదు, అనాలోచితమైనటువంటి నిర్ణయాల కారణం చేత సమస్యలలోకి లాగబడతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అలజడి తీవ్రత పెరుగుతుంది. నిన్నటిదాకా చాలా సేఫ్గా సెక్యూర్డ్ జోన్లో ఉన్నటువంటి ధనుర్రాశి వారికి ఒక్కసారిగా ఉద్యోగంలో ఏదో సునామీ వచ్చిందా అనే భావన కలుగుతుంది. నిన్నటిదాకా చాలా సేఫ్గా ఉన్నటువంటి దాంట్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ తోటి ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరలా ఎన్ని ప్రయత్నాలు చేసినా వస్తుందా రావా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. 7వ తేదీ వరకు కొద్దిగా పర్వాలేదు, కానీ 7వ తేదీ నుంచి కనుక తీసుకుంటే శుక్రుడు కూడా అష్టమస్థానంలోకి వస్తాడు. అష్టమంలో సంచరించేటటువంటి బుధ శుక్రగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ధనుర్రాశి వారికి కొద్దిగా సమస్యల మీద సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారపరమైన సమస్యలు. ఇప్పటి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకి ఊహించనటువంటి ఫలితాలు, అనుకూలంగా కాదండి ప్రతికూలంగానే. ఏదన్నా సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగటం కానీ, లేదా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ మిస్ అవ్వటం కానీ, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలానే కుటుంబ వాతావరణంలో కూడా కొంచెం ఏదో మనశ్శాంతి కోల్పోతున్నాము అనేటటువంటి భావన కలుగుతుంది. సాధ్యమైనంత వరకు రుణాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా రుణాల యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్రాశి వారికి 12వ తేదీ వరకు కుజుడు మంచి ప్లేస్లో ఉన్నాడు. పంచమస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తాడు 11వ తేదీ రాత్రి వరకు. ఈ కుజుడి యొక్క అనుగ్రహంతో, కుజుడు ఎందుకంటే పంచమస్థానాధిపతి కదా, యోగాన్నిచ్చే కారకుడు, కారకుడు యోగ కారకుడు, పైగా అధిమిత్ర గ్రహం కూడా, కాబట్టి సంతానపరమైనటువంటి విషయాల ద్వారా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. భూ సంబంధమైన లావాదేవీలు చాలా బాగుంటాయి. భూ సంబంధంగా ఏదైనా భూములు అమ్మటం వలన కానీ, కొనడం వలన కానీ మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే భూములు విక్రయించడం ద్వారా లాభాన్ని పొందుతారు. ఇది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారో, షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో, వారు ఈ మాసంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి, సమస్య తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి భాగ్యస్థానాధిపతి పితృకారకుడైనటువంటి రవి ఎక్కడున్నాడు అంటే సెవెంత్ హౌస్లో శుక్రుడితో కలిసి సంచరిస్తాడు. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు తండ్రి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి వాయిదా వెయ్యటం అనేటటువంటిది పనికిరాదు. ఏ పని కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజులను మనం పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 11:17 వరకు బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఒక మాటలో చెప్పాలంటే మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటనలు జరుగుతాయి. పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. 2వ తేదీ ఉదయం 11:15 నుంచి 4వ తేదీ రాత్రి 10:38 వరకు అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏది మీ చేతిలో ఉండదు. అంతా మన చేతిలో ఉంది అనుకుంటాం, కానీ టీవీ మాత్రమే మన దగ్గర ఉంటుంది, రిమోట్ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం ఓన్లీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది. అంటే కంట్రోల్ కోల్పోతూ ఉంటాం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 4వ తేదీ రాత్రి 10:38 నుంచి 6వ తేదీ రాత్రి 10:38 వరకు కంప్లీట్గా ఫ్యామిలీ మీద ఫోకస్ చేయండి. లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే బిజినెస్ మీద ఫోకస్ చేయండి. ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. ఈ 4వ తేదీ రాత్రి నుంచి అంటే ముఖ్యంగా 5-6 తేదీలలో కనుక మీరు కుటుంబం మీద, ఫ్యామిలీ మీద, లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ మీద, మీరు చేసేటటువంటి బిజినెస్ల మీద కనుక ఫోకస్ చేసినట్లయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అనుకూలమైన కాలం. అలానే వివాహ ప్రయత్నాలకి కూడా ఇది అనుకూలమైన కాలం అని చెప్పాలి. 6వ తేదీ రాత్రి 10:38 నుంచి 9వ తేదీ ఉదయం 7:50 వరకు పూర్తిగా విసర్జించదగిన టైం. అంటే ఈ టైంలో చేసే ఏ పనైనా సరే అపజయాన్నే కలిగిస్తుంది, విజయాన్ని ఇవ్వదు. ఏ మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనులు చేయాలి, ఇంక్రిమెంట్ చేయించుకోవాలి, ఈ సమయం పనికిరాదు. ఈ సమయంలో ఇది చేయించుకోకుండా ఉండటం మంచిది. లేదా మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది ఆ పని. ఇక 9వ తేదీ ఉదయం 7:50 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైన ఫలితాన్ని వస్తుంది. ఓవరాల్గా తీసుకుంటే ధనుర్రాశి వారికి ఈ మాసంలో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంచెం సమస్యలు ఉన్నాయని చెప్పాం. అయితే ఇది మీకు వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషం లేదనుకోండి, మీరేం పెద్దగా ఇబ్బంది పడరు. మీకు వ్యక్తిగత జాతకంలో కూడా దోషం ఉంటే నేను చెప్పినటువంటి ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతారు. అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకో, దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి దోషం తొలగిపోవటానికి ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం కానీ, లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తులసి మాలను సమర్పించడం వలన కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.